ఇని ఉద్యోగ సందర్ కూడా ఒకటే ముందుకు వచ్చారు. నాకు ఇవాళకి చెప్తా అనేక మీటింగుల్లో అశోక్ బాబు గారు మాట అన్నారు, మాకు జీతాలు ముఖ్యం కాదు, మా జీవితం ముఖ్యమని. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా బాబు తరాల కోసం ఆలోచించి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటాయి కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన ఉంది, కేవలం రాబోయే రోజుల్లో మనం బాబు తరాల కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. చాలా మంది జీవితాలు, అనేక మంది ఉద్యోగాలతో పాటు ఈ రాష్ట్రంలో రైతాంగం అనేక ప్రాజెక్టులు పెండింగ్ ఉన్న సంబంధించిన అన్ని కూడా తీర్చిదిద్దాలని చెప్పి బడ్జెట్ లోటు ఉన్నప్పటికీ కూడా ఇవాళ కేంద్రంతో మాట్లాడుకుని అనేక ప్రాజెక్టులు అనేక ఇన్స్టిట్యూషన్లు తీసుకొస్తున్నాం. 13 జిల్లాల్లో 13 ఇన్స్టిట్యూషన్లు వస్తున్నాయి. అన్ని సహక సహకారాలతో అనే ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము ఉంటున్నాం. కానీ ఇవాళ మీరు వచ్చి ప్రత్యేక హోదా కోసం మీరు ఏ రకంగా మాకు చెప్పారో అదే రీతిలో కూడా మేము కూడా పార్లమెంట్ లో స్పందించాలి. తప్పనిసరిగా ఏది మీకు ఉద్దేశం ఉందో, ఏ రకంగా మీరు అందరూ కూడా కదలిక వచ్చారో అదే పద్ధతిలో మేము అందరం కూడా పార్లమెంట్ సభ్యులుగా, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్లమెంట్ సభ్యులుగా ఇవాళ రాష్ట్రం విడిపోయినప్పటికీ మొన్న మధ్యన ఒక ఆయన అన్నాడు, అయ్యా రాష్ట్రపతి భవన్లో స్వయంగా ఒబామా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు పెద్ద ఆయన దగ్గరకు వచ్చి వై యువర్ స్టేట్ అండ్ బీ డివైడెడ్ టూ వెన్ యూ స్పీక్ వన్ లాంగ్వేజ్, అంటే ఒక భాష మాట్లాడుతూ రెండు రాష్ట్రాలుగా ఎందుకు విభజించారన్నారు. కానీ ఆయన చాలా సీనియర్ మోస్ట్, ఎవరో తెలియని దానికి ఆయన ఫ్రమ్ ఆంధ్ర అంటే ఆయన తెలుగు మ్యాన్ అంటే ఆయన చెప్పిన సంభాషణ కేవలం బికాస్ ఆఫ్ సోనియా గాంధీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం యువతలతో కుమ్మక్కయో లేదా కేసీఆర్ తో మాట్లాడో లేదు ఏ రకంగా ఇవాడు వచ్చారో, కానీ ఇవాళ రెండు రాష్ట్రాలని తెలుగు జాతిని విడదీశారంటే మరి తెలుగు జాతికి సంబంధించిన అనేక మంది నిన్న మొన్న ఒకసారి మొన్న వారంలో కదా ఇక్కడ దన్నాకు వచ్చాం, తెలంగాణ ప్రాంతంకు సంబంధించిన ఎల్టీఎల్ ఉద్యోగస్తులను తీసేస్తారని చెప్పి 250 మంది కుటుంబాలు రోడ్ల మీద పడ్డారు. అలాగే ఇంకా దాదాపు 20,000 మందికి ఇబ్బంది కలుగుతుంది. ఆంధ్ర రాష్ట్రం సంబంధించిన ఉద్యోగస్తులు కూడా అక్కడ ఉండాలని చెప్పి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చేయకోకుండా కేవలం కేసీఆర్ మన ఆంధ్ర వాళ్ళ మీద ప్రత్యేకంగా చిన్న చూపు చూస్తున్నాడంటే ఇవన్నీ కూడా ఆలోచించుకుని తప్పనిసరిగా మన అందరం కూడా ఏ రకంగా సమైక్యాంధ్ర కోసం పోరాడారో అదే రీతిలో ప్రత్యేక హోదా కోసం పోరాడడానికి మీరు నడుం బీయించినప్పుడు మేమందరం కూడా మద్దతు పలికి మన ఎంపీలందరూ కూడా ఉన్నారు, మీకేం భయం లేదు, ప్రత్యేక హోదా సాధించే వరకు వాళ్ళకి ఎన్ని ఆలోచనలు ఉన్నా ఏ రకమైన ఇబ్బందులు కలుపుకోకుండా ప్రత్యేకంగా ప్రత్యేక హోదా మేము కల్పిస్తా కూడా మేము అందరి తరఫున మేము సహకరిస్తాం. సోదరులారా, మీ అందరూ కూడా ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చారు, కనీసం మన ఈ మధ్యన వచ్చినప్పుడు కూడా అడిగాం మీరు ఎక్కడైనా ఇబ్బందిగా పడగద్దు, లేదా ఏదైనా కావాలంటే అడగమని, లేకపోతే మీరు ఎంతమంది వచ్చినా మేము ఢిల్లీలో ఉన్నప్పుడు మేము అన్ని కూడా మీ సహకారం చేయాలి. మీరు మమ్మల్ని గెలిపించిన నాయకులు, చిన్న కార్యకర్తలైనా మీరు ఓటు ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చినప్పుడు మేము అశోక్ బాబు గారిని ఓటే మేము గర్విస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా. అలాగే అందరూ కూడా మొత్తం మీ సమైక్యాంధ్ర కోసం ఎంతమంది నాయకులు పోరాడారు, ఏపీఎన్జిఎస్ జర్నలిస్ట్ ఫోరం ద్వారా ఎన్ని రకాల కార్యక్రమాలు పెట్టారో, ఎంతమంది వచ్చి మాకు సపోర్ట్ చేశారో, మరి ఆ రోజున కొన్నంత అండతో మేము కేవలం సమైక్యాంధ్ర కోసం పోరాడినప్పుడు మరి వాళ్ళు మాకు పదవులు వచ్చినాయి. మేము పదవులు వచ్చినప్పుడు మేము ఏం చేయగలం, మీకు తప్పనిసరిగా ఏది అవసరం వచ్చినా, ఎప్పుడు అవసరం వచ్చినా, ఎలా కావాలన్నా చేయటం కూడా మేము ముందుంటాం. తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఇంత మంచి కార్యక్రమాలు పెట్టి స్పెషల్ సెంటర్స్ అదే ప్రత్యేక హోదా అదే కదా, ఓకే అశోక్ బాబు గారు ఏమొద్దంట, ఆ రోజు మా సమీకాంధ్ర మూమెంట్ లో మాట్లాడినప్పుడు నాకు అనిపించేది. అలాగే స్పెషల్ స్టేటస్ కోసం ఎన్జిఓస్ కానీ మన బాధితుల పిల్లలకు కానీ మాకు కానీ మీకు కానీ రైతాంగానికి